చింతపల్లంక నుంచి అంటే చింతపల్లంక అంటే హైవే అంటే మన 216 జాతీయ రహదారి నుంచి చింతపల్లంక అంటారు అక్కడి నుంచి పల్లంకూరు ఏటిగట్ రోడ్ ఇది ఇటీవల కాలంలో దీనికి 11 కోట్ల రూపాయలు అంటే అక్షరాల 11 కోట్ల రూపాయలతో ఈ రోడ్ అభివృద్ధి చేశారు ఈ రోడ్ వేసి దీన్ని ఓపెన్ చేసి కూడా ఇమిచిలో ఒక నెల 15 రోజులు లోపులోనే అవుతుంది ఇది ఈ దీని యొక్క దుస్థితి చూస్తే పైన పడారం లోన లోటారం కింద చూడండి ఒకసారి ఇక్కడ ఒకసారి చూస్తే అసలు ఈ ఒకసారి చూడండి ఈ ఒకసారి చూస్తే అసలు కనీసం 200 ఎత్తు కూడా లేదు దీని యొక్క పరిస్థితి దీని పరిణామం ఇదంతా కూడా పాతదే ఏసీబీ కొత్తది ఒకటే ఈ సైడ్ వెజ్జీ అంతా కూడా ఇది మొత్తం చాలా లెక్క అంటే ఇక్కడ మీకు దిగి చూపిస్తాడు కానీ ఈ రోడ్ అంతా కూడా చాలా దుస్థితి చాలా అవినీతితో కూడుకున్న ఈ రోడ్డు ఇంత దారుణంగా మరి ఇంత నాచరకంగా మరి రోడ్డు నిర్మించడం అనేది చాలా బాధాకరం ఇక్కడ చూస్తే అసలు అంగుళం కూడా లేదు ఏదో చేశామన్న పేరు చేశారు తప్ప ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి ఈ రోడ్డు చాలా మెయిన్ రోడ్డు నుంచి ఇలా కాకినాడ నుంచి వచ్చే జనాలు మరి కాట్రేనుగోడ వెళ్ళడానికి పల్లంకూరు కాట్రేనుగోడ అంటే ముఖ్యంగా ఈ రోడ్లు వెళ్ళేదంతా కూడా బీసీలు బడుగు బలహీన వర్గాలు మత్స్యకార సోదరులు ఎస్సీ సోదరులు బీసీ సోదరులు ఎక్కువ మరి వెళ్ళేది మిగిలిన కమ్యూనిటీ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ మరి బీసీలు బడుగు బలహీన వర్గాలు వెళ్ళేది కష్టపడే కూలీ నాలి చేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళి పనిచేసుకుని వచ్చి నైట్ ఈ రోడ్డు బట్టి వెళ్తూ ఉంటారు ప్రమాదం ఎన్నో ప్రమాదాలు ఈ రోడ్లో చాలా యాక్సిడెంట్లు చాలా మరణాలు ఎలాంటి దుస్థితి ఇక్కడైతే చూడండి ఇదో మరీ దారుణం ఉన్నాడు ఈ పరిస్థితి ఇది ఒక్కసోటే కాదు చాలా చోట్ల అప్పుడే ఇది ఈ మాత్రం వర్షానికే మరి ఈ రకంగా అయిపోవడం అనేది చాలా బాధాకరం ఓ పక్కనేమో గోదావరి ఓ పక్కనేమో మరి మెయిన్ పంటకాలం పెద్ద పెద్ద పంటకాలం మెయిన్ డ్రైను మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మరి గొప్పలు చెప్పుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ లోకల శాసనసభ్యుడు కానీ మరి దీంట్లో ఎంత అవినీతి చేశారనేది ఒక్కసారి ఖచ్చితంగా కళ్ళ కట్టినట్టుగా మీకు కనపడుతుంది ఇక్కడ తారు ఇదే తారు ఇది కూడా మొత్తం అంతా నిలబడిపోయింది ఇలాగ మొత్తం చాలా లెక్క అంతా కూడా ఇది పూర్తిగా మరి పాడైపోయి అస్తవ్యస్తం అయిపోయి ఈ రోడ్డు మరి వేసిన 2 నెలలు తిరగకుండానే ఈ రోడ్డు ఎలా అయిపోవడం అనేది మరి చాలా బాధాకరం మరి ఖచ్చితంగా భూకంపం వస్తే ఎలాగైపోతుందో అలాగా ఏమాత్రం 2 రోజులు వర్షానికి మరి ఈ రకంగా అయిపోతే మరి పూర్తి స్థాయిలో ఇందులో ఎంత అవినీతి కోరుకుందనేది ఒక్కసారి అధికారులు కళ్ళు తెరిచి ఇప్పటికైనా సరే మరి ఈ రోడ్డుని తక్షణం దీన్ని వెంటనే దీన్ని మళ్ళీ పర్యవేక్షించాలి దీనికి సంబంధించిన రోడ్డుకు సంబంధించిన వాళ్ళు ఆర్ఎండ్బి వ్యవస్థ అంతా కూడా నిద్ర ముద్దు నిద్రలో లేచి దీన్ని తక్షణం సాయం జనసేన పార్టీ తరఫున ముమ్మడవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న శాసనసభ్యుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను మరి ఇలాంటి మరి ఎక్కడ వేసినా కూడా ఇదే పరిస్థితి మీ యొక్క డొల్లతనం మీ ప్రభుత్వం యొక్క డొల్లతనం అందరికీ ఇంగిలి మెతుకులు వేసేసి నువ్వు 100 కోట్లు దోసుకునే పరిస్థితి ఇలా కాంట్రాక్ట్లు కూడా కాంట్రాక్ట్ చేయాలంటే కూడా అందరూ భయపడుతున్న పరిస్థితి ఎందుకంటే నువ్వు సిస్టమ్ లేదు నీకు పద్ధతి లేదు ఎవడు మీకు కావాల్సిన వాడికైతే ఆడికే బిల్లులు చేస్తున్నారు తప్ప నేను ఒక సిస్టమ్ లేకుండా ఒక యూనిఫారంగా కానీ ఒక సిస్టమ్గా కానీ చేయకుండా నీకెవడు బాగా పనిచేస్తున్నాడు నీకెవడు బాగా లంచాలు ఇచ్చాడు నీకెవడు బాగా మరి కమిషన్లు ఇచ్చాడు వాళ్ళకే నువ్వు బిల్స్ చేసే కార్యక్రమం అందరూ ఇలా కాంట్రాక్ట్లు కూడా మరి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో గోచరిస్తూ ఉంది జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు ఇలాంటివి చేయటం మానుకోండి ఈ 2 నెలలు 3 నెలలైనా పరిపాలన మరి సక్రమంగా జరిగేలా చూడాలని ఈ జగన్మోహన్ రెడ్డి గారు సొల్లుకోవాలని చెప్పడం కాదు ఖచ్చితంగా పరిపాలన దృష్టి పెట్టాలని ఈ రోడ్డు యొక్క దుస్థితిని తక్షణం అధికారులు పర్యవేక్షించి దీన్ని తక్షణం మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో ఇందులో ఎంత అవినీతి ఉందో ఎంత కూడా వెలుగు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి అధికారం మీద ఉందని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అలాగే ముఖ్యంగా చింతపల్లంక అంటే మెయిన్ రోడ్డు 216 జాతీయ రహదారి నుంచి మురమల్ల బ్రిడ్జి యువతల నుంచి ఉంటుందన్నమాట రోడ్డు. దీన్ని పల్లంకూరు వరకు కూడా ఏటికట్టు రోడ్డు కింద లెక్కది. ఈ రోడ్డుని ఇటీవల కాలంలోనే 11 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మించడం జరిగింది. ఈ రోడ్డు అంతా కూడా ఏంటంటే మోటార్ సైకిళ్ళు ఆటోలు కార్లు వచ్చే రోడ్డు. అంతే తప్ప ఇంకా లారీలే వస్తే ఈ రోడ్డు నుంచి 2 వ్యక్తి తప్పుకోవడం చాలా కష్టం. అలాంటిది భారీ వెహికల్స్ రావడం 2 నెలలు కూడా అవ్వలేదు. 14 రోజులు అంతా అయింది ఈ రోడ్డు ఓపెన్ చేసి.
పూర్తి అస్తవ్యస్తం అయిపోయింది. నాసు రకం వరకు మరి చాలా అవినీతితో కూడుకున్న మరి 11 కోట్ల కాంట్రాక్ట్ లో మరి ఎంతమందికి కాంట్రాక్ట్ నుంచి మరి ఇక్కడ అధికారులకు గానివ్వండి అలాగే ప్రజా ప్రతినిధులకు గానివ్వండి శాసన సభ్యుడికి గానివ్వండి ఎంతమందికి మరి ఎన్ని రకాలుగా మరి ఎన్ని ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు దోసుకున్నారో తెలియదు కానీ పూర్తి స్థాయిలో సర్వనాశనం అయిపోయింది తిరిగేటప్పుడే మొత్తం పూర్తిగా ఇప్పుడే చూపించాం మీడియా సోదరులకి పూర్తిగా మొత్తం అంతా కూడా వెజ్ అంతా కూడా చాలా లెక్క దరిదరిగా ఒక 500 మీటర్లో సుమారు ఇది పూర్తిగా అయిపోయింది. నేను మధ్యదారులు కూడా చాలా చోట్ల గుంటలు పడిపోయింది. మరి చాలా దుర్భరమైన పరిస్థితి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మీరు చేసే వర్క్లే లేవు. ఆ ఉన్న వర్కులు చేసిన వర్కులు కూడా పూర్తిగా అవినీతితో కూడుకున్నాయి. ఇక్కడ ఆటో ఇళ్ళ మోటార్ సైకిల్ ఇళ్ళ ఎన్ని ఇళ్ళ చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఏవి వెహికల్స్ వెళ్లకుండా కట్టలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే షార్ట్ కట్ ఇది మరి పూర్తిగా బీసీ ఎస్సీలు బడుగు బలహీన వర్గాలు ఉన్న మండలం కట్టినకొండ మండలానికి ముఖద్వారంగా దగ్గర షార్ట్ కట్ గా వెళ్ళి ప్రజానీకానికి నిత్యం కూడా దీని మీద మరి ఎంతో మంది ప్రయాణం చేస్తూ ఉంటారు మోటార్ సైకిళ్ళు ఆటోలు కార్లు. అలాంటి దీని మీద ఏవి వెహికల్స్ వెళ్ళడం మాత్రం ఈ వర్షానికి కూత మాత్రం ఏవి వెహికల్స్ వెళ్ళినందుకే కాదు కానీ ముఖ్యంగా పూర్తి స్థాయిలో మరి నాసు రకంగా వర్క్ జరగడం వల్లే పూర్తిగా దీని రోడ్డు అంతా కుంగిపోయి మొత్తం అంతా పాడైపోయింది. ఓ పక్కన కాలువ ఓ పక్కనేమో గోదావరి. దీనికి రిక్రూట్మెంట్ అనేది చేయవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం ఇక్కడ జరిగింది అవినీతి ఏవైతే జరిగిందో అవినీతిని వెలుగుతీసి వాటి అవినీతి చేసిన వాళ్ళ మీద మరి కఠినమైన చర్యలు తీసుకుని ఈ రోడ్డు వెంటనే దీన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి మరి ప్రజలకి మాన ప్రాణాలను కాపాడవలసిందిగా జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.